హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కిరణ్. మీరు చూస్తున్నారు డిజిటల్ కిరణ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మనం ఇంట్లో ఉంటూ వర్క్ చేసుకుంటూ నెలకి 10,000 నుంచి 50,000 రూపాయలు ఎలా సంపాదించవచ్చు అనేది ఈరోజు ఈ వీడియోలో అయితే నేను మీకు చూపెడతాను. ఒకవేళ మీరు కనుక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి కనుక చూస్తున్నట్టయితే ఈ వీడియో అనేది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో లేట్ చేయకుండా మనం డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో టాపిక్లోకి వెళ్ళే ముందు అసలు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తూ నేను ఎంత సంపాదించాను అనేది నేను మీకు చూపెడతాను. సో ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఇది నా ఎర్నింగ్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడండి, ఈరోజు నేను ఏంటంటే $17 సెండ్ చేశాను, అండ్ అలాగే నిన్న వచ్చేసి $22, అండ్ అలాగే లాస్ట్ 7 డేస్లో $161, అండ్ అలాగే ఈ మంత్ వచ్చేసి అంటే ఇవాళ డేట్ వచ్చేసి 18th. సో ఈ మంత్ వరకు నేను ఏంది అంటే ఈ 18 డేస్లో నేను $375, అండ్ అలాగే లాస్ట్ మంత్ నేను $712, అండ్ దానికంటే ముందు నేను $883 అయితే సంపాదించడం జరిగింది. సో వీటన్నిటిని మనం ఒకసారి ఇండియన్ కరెన్సీలోకి కన్వర్ట్ చేసి చూద్దాం. సో ఇండియన్ కరెన్సీలోకి ఈ $712ని కన్వర్ట్ చేద్దాము. సో ఇక్కడ మనం $712 అని మనం గూగుల్లోనే కన్వర్ట్ చేసి చూద్దాము. సో ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే $712 మనం ఇండియన్ రూపీస్లోకి కనుక కన్వర్ట్ చేసినట్టయితే 53,122 రూపాయలు అయితే కావడం జరుగుతుంది. అండ్ అలాగే దానికంటే ముందు నేను $883 అయితే సంపాదించడం జరిగింది. సో ఒకసారి మనం ఈ $883ను కూడా కన్వర్ట్ చేసి చూద్దాం. సో $883ని మనం కనుక కన్వర్ట్ చేసినట్టయితే ఇక్కడ కింద మీరు చూడొచ్చు 65,881 రూపీస్. సో ఇవన్నీ మనకి డైరెక్ట్గా గూగుల్ నుంచి అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు లోగో కూడా చూసుకోవచ్చు, గూగుల్ యాడ్సెన్స్. సో ఈ గూగుల్ యాడ్సెన్స్ ద్వారానే మనకి డబ్బులు అనేటివి రావడం జరుగుతుంది. సో గూగుల్ అనేది ఎంత ట్రస్టెడ్ అనేది మీ అందరికీ తెలుసు కాబట్టి సో ఇది మీరు నమ్మచ్చు. ఇవేం ఫేక్ నంబర్స్ కాదు. ఒకసారి నేను నా బ్రౌజర్ని రీఫ్రెష్ చేస్తున్నాను. సో రీఫ్రెష్ చేసినా కూడా మీకు అవే నంబర్స్ అనేటివి కనిపిస్తాయి. ఇదేం ఫోటోషాప్ కాదు. సో ఇక్కడ మీరు చూస్తున్నాయి అన్ని రియల్ నంబర్స్. సో ఏవైతే ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ రియల్ నంబర్స్. ఇవన్నీ నేను ఎర్న్ చేసిన నంబర్స్. సో ఏవైతే ఈ డబ్బులు ఉన్నాయో ఈ డబ్బులు అనేటివి నాకు నా బ్యాంక్ అకౌంట్లో పడిపోయినాయి. సో ఇప్పుడు మనం అసలు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఏంటి, అసలు నేను ఇన్ని డబ్బుల్ని ఎలా ఎర్న్ చేశాను అనేది నేను మీకు అర్థమయ్యేలా క్లియర్గా చెప్తాను. సో దీన్ని మనం ఏమంటామంటే బ్లాగింగ్ అంటాం అన్నట్టు. సో బ్లాగింగ్ అనేది మీలో చాలామందికి తెలియకపోవచ్చు. సో చాలామంది యూట్యూబ్ ద్వారా డబ్బులు ఎర్న్ చేస్తూనే ఉంటారు. బట్ బ్లాగింగ్ అనేది ఏంది అంటే మనం యూట్యూబ్ ద్వారా అయితే ఎలా డబ్బులు సంపాదిస్తున్నామో సేమ్ అదేవిధంగా బ్లాగ్స్ వెబ్సైట్స్ ద్వారా కూడా డబ్బులు అయితే సంపాదించవచ్చు అన్నట్టు. సో ఇక్కడ నా బ్లాగ్ కనుక చూసుకున్నట్టయితే digitalkiran.in అనేది నా బ్లాగ్. సో నాకు ఇంకా వేరే బ్లాగ్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్ దాకా మీరు చూసిన మనీ మొత్తం ఆ వేరే బ్లాగ్స్ నుంచి వచ్చినాయే. సో ఈ digitalkiran.in అనేది మీకు ఏంది అంటే ఎగ్జాంపుల్ పర్పస్ కోసం మీకు చూపెడుతున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక నేను ఏంటంటే కొన్ని పోస్టులు అయితే రాయడం జరిగింది. సో ఇక్కడ డొమైన్ నేమ్ గురించి అండ్ అలాగే బ్లాగింగ్ గురించి నేను పోస్టులు అయితే ఇక్కడ రాయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు నా సైట్ అనేది ఇలా లోడ్ అయిపోయింది. సో దీన్ని మనం ఏమంటామంటే ఒక బ్లాగ్ అంటామన్నట్టు. సో మీరు కూడా ఏంది అంటే ఇలాంటి ఒక బ్లాగ్ అనేది క్రియేట్ చేసి ఈ బ్లాగ్లో మీరు యాడ్స్ పెట్టుకొని డబ్బులు అయితే సంపాదించవచ్చు. సో వీడియోని స్కిప్ చేయకండి. ఈ వీడియో మొత్తం చూస్తే మీకు ప్రతి ఒక్కటి క్లియర్గా అర్థమవుతుంది. సో వీడియోని ఇప్పుడే స్కిప్ చేయకండి. సో మీకు కొద్దిగా కొత్తగా ఉంటుంది, బట్ ఏంది అంటే ఇది ఒక జెన్యున్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని చెప్పుకోవచ్చు. చాలామంది ఇప్పటి నుంచే కాదు, ఒక 20 ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా చాలామంది ఈ బ్లాగింగ్ చేస్తూ కొన్ని లక్షల్లో సంపాదిస్తున్నారు. సో నేను ఈ బ్లాగింగ్లోకి వచ్చి దగ్గర 2 ఇయర్స్ పైన అయితే కావడం జరుగుతుంది. సో ఈ 2 ఇయర్స్ జర్నీలో నేను పెర్ మంత్ వచ్చేసి ఇప్పుడు యాన్ అండ్ యావరేజ్గా 30,000 నుంచి 60,000 రూపీస్ అయితే ఎర్న్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు లైవ్ ప్రూఫ్ కూడా ఇక్కడ నేను మీకు కన్వర్ట్ చేసి చూపెట్టాను. సో ఇక్కడ మీరు చూసినా అన్ని రియల్ ఇన్కమ్. సో ఇప్పుడు ఏంది అంటే ఇది ఒక బ్లాగ్. సో మీరు ఏంది అంటే ఒక బ్లాగ్ ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలి అని చూడకుండా అసలు ఈ బ్లాగింగ్ అంటే ఏంది అనేది మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్తాను. సో ఆల్రెడీ బ్లాగింగ్ పైన ఇక్కడ నా యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, సో మీరు ఒకసారి డిజిటల్ కిరణ్ అనే యూట్యూబ్ ఛానల్, సో ఇందులోకి వెళ్ళి కనుక చూసుకున్నట్టయితే మీకు బ్లాగింగ్ గురించి
ప్రతి ఒక్కటి నేను ఆల్రెడీ వీడియోస్ చేసి పెట్టాను, ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఒక బ్లాగ్ ఎలా స్టార్ట్ చేయాలి అండ్ అలాగే కంటెంట్ ఎలా రాయాలి అనేది ఈజీగా అర్థమైపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ గ్రూప్కి సంబంధించిన లింక్ ఇస్తాను అండ్ అలాగే నా వాట్సాప్ నంబర్ కూడా ఇస్తాను. సో మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ కూడా వేయచ్చు. సో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగచ్చు. సో ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఇది నా బ్లాగ్. సో ఇక్కడ మనం యాడ్స్ పెట్టుకొని డబ్బులు సంపాదించవచ్చు. సో ఈ బ్లాగ్లో మీకు ఏంది అంటే గూగుల్ యాడ్సెన్స్ యాడ్స్ అనేటివి కనిపించవు. ఏంది అంటే నేను గూగుల్ యాడ్సెన్స్ యాడ్స్ ఉన్న వెబ్సైట్స్ అనేటివి రివీల్ చేయట్లేదు. బట్ మీకు ఎగ్జాంపుల్గా చూపించడం కోసం ఇక్కడ నేను ఏంది అంటే ఏదైనా ఒక వెబ్సైట్ అనేది నేను మీకు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏంది అంటే RRR మూవీ రివ్యూ అని కొడదాం. ఓకే, సో ఇప్పుడు కొట్టినప్పుడు మనకేంది అంటే కొన్ని వెబ్సైట్లు అనేటివి రావడం జరుగుతుంది. సో మీరు చూసే ఉంటారు, మీరు కూడా ఎప్పుడైనా ఇలా సెర్చ్ చేసే ఉంటారు. సో ఇప్పుడు మనం ఏదైనా ఒక వెబ్సైట్ అనేది ఇక్కడ నుంచి ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే బాలీవుడ్ హంగామా అని ఒక వెబ్సైట్ ఉంది. సో ఈ వెబ్సైట్ని మనం ఓపెన్ చేసినాం. సో ఈ వెబ్సైట్లో కనుక చూసుకున్నట్టయితే వీళ్ళు ఏంది అంటే ఈ RRR మూవీ గురించి కొద్దిగా కంటెంట్ అయితే రాశారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో మనకి కొన్ని యాడ్స్ అనేటివి కనిపిస్తున్నాయి. సో ఈ యాడ్స్ ద్వారా వీళ్ళు ఏంది అంటే డబ్బులు అయితే ఎర్న్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మీరు కూడా ఏదైనా ఒక బ్లాగ్ చేస్తే మీ బ్లాగ్లో కూడా ఇలాంటి యాడ్స్ పెట్టి డబ్బులు అయితే ఎర్న్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇక్కడ చూడండి, ఇవి గూగుల్ యాడ్స్. సో ఇక్కడ చూడండి, యాడ్స్ బై గూగుల్ అని ఇక్కడ మనకి చూపిస్తుంది. సో ఇలా మీరు ఏంది అంటే మీ బ్లాగ్లో కూడా యాడ్స్ అనేటివి తెప్పించుకొని గూగుల్ యాడ్సెన్స్ ద్వారా డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు అన్నట్టు. సో ఇప్పుడు మనం ఇంకా వేరే ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ చేద్దాం. బాలీవుడ్ హంగామా కాకుండా ఇంకా దేశీ మార్టిని అని ఇంకొక వెబ్సైట్ ఉంది. సో ఇది కూడా మనం ఓపెన్ చేసి నేను మీకు చూపెడతాను. సో ఇప్పుడు మనం ఈ వెబ్సైట్లో కనుక చూసుకున్నట్టయితే ఈ వెబ్సైట్లో కూడా మీకు యాడ్స్ అనేటివి కనిపిస్తున్నాయి. సో ఇక్కడ నేను ఇంటు మార్క్ క్లిక్ చేయగానే యాడ్స్ బై గూగుల్ అని ఇక్కడ మీకు వస్తుంది కదా. సో ఇలా ఏంది అంటే ఈ వెబ్సైట్ వాళ్ళకి డబ్బులు అనేటివి వస్తాయన్నట్టు. సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోయింది కదా మనకి డబ్బులు ఎలా వస్తాయి అనేది. సో ఇలా మీరు ఏంది అంటే మూవీస్ పైన అనే కాకుండా మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఏ టాపిక్ పైన అయినా సరే ఒక బ్లాగ్ అనేది క్రియేట్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్రికెట్ ఇష్టం ఉందనుకోండి, సో క్రికెట్ న్యూస్ అని చాలామంది సెర్చ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్కి సంబంధించి కూడా చాలా బ్లాగ్స్ అనేటివి ఉంటాయి. సో ఇలా మీరు ఏంది అంటే మీకు ఎందులో నాలెడ్జ్ ఉందో దానిపైన మీరు ఏంది అంటే ఒక బ్లాగ్ అనేది క్రియేట్ చేసి ఇలా కంటెంట్ అనేది రాయండి. కంటెంట్ అనేది రాసిన తర్వాత మీకు యాడ్సెన్స్ అప్రూవల్ అనేది రావడం జరుగుతుంది. సో వన్స్ యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చిన తర్వాత మీకు డబ్బులు అనేటివి రావడం జరుగుతుంది. ఎలా అయితే యూట్యూబ్లో మనకి మానిటైజేషన్ అయిన తర్వాత డబ్బులు అయితే ఎలా వస్తాయో, సేమ్ ఇందులో కూడా బ్లాగ్స్లో కూడా మనకి ఈ యాడ్సెన్స్ అప్రూవల్ అయిపోయిన తర్వాత మన ట్రాఫిక్ని బట్టి మనకి డబ్బులు అనేటివి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి ఫస్ట్ ఒక యాడ్ వచ్చింది. సో నేను దీన్ని క్లోజ్ చేస్తున్నాను. యాడ్స్ బై గూగుల్ అని ఉందా. సో ఇది ఏంది అంటే ఒక గూగుల్ యాడ్, వీళ్ళకి ఫస్ట్ ఇలా వచ్చింది. అండ్ తర్వాత కొద్దిగా కిందికి వెళ్తే ఇక్కడ సైడ్లో ఒక యాడ్ ఉంది. అండ్ అలాగే ఇంకా కిందికి వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ ఒక యాడ్ ఉంది. సో ఇక్కడ ఒక యాడ్ ఉంది. సో ఇప్పుడు ఎవరైనా ఒక విజిటర్ కనుక ఈ యాడ్ని చూసిన, ఈ యాడ్ పైన క్లిక్ చేసిన ఈ వెబ్సైట్ ఓనర్ వాళ్ళకి డబ్బులు అయితే రావడం జరుగుతుంది అన్నట్టు. సో ఇప్పుడు మీకు ఒక బ్లాగ్ అంటే ఏంది, అందులో ఏం పెట్టాలి, అందులో నుంచి డబ్బులు ఎలా వస్తాయి అనేది మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను. సో దీని గురించి నేను ఏంది అంటే ఒక చిన్న PPT అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో దీని నుంచి ఒకసారి చూద్దాము. సో ఇదేంది అంటే బ్లాగ్ అంటే ఏంది అనేది మీకు అర్థమైపోయింది. ఇంతకుముందు నేను చూపెట్టిన అన్ని బ్లాగ్స్ ఎగ్జాంపుల్. సో బ్లాగ్ ఎలా స్టార్ట్ చేయాలి అనే దానిపైన నేను ఆల్రెడీ వీడియోస్ అయితే వేసాను. సో ఒకసారి ఆ వీడియోస్కి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియోస్ చూస్తే మీకు ఒక బ్లాగ్ ఎలా క్రియేట్ చేయాలి అని మీకు అర్థమైపోతుంది. సో బ్లాగ్ క్రియేట్ చేయడానికి మీకు ఏంది అంటే జస్ట్ ఒక 2000 నుంచి ఒక 4000 రూపీస్లో మీరు ఒక ఎక్సలెంట్ బ్లాగ్ అనేది క్రియేట్ చేయవచ్చు. సో తర్వాత మనకి ఏంది అంటే ఇప్పుడు విచ్ ఈస్ బెస్ట్ అంటే ఇక్కడ మనకి బ్లాగ్ క్రియేట్ చేయడానికి 2 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి వర్డ్ప్రెస్, ఒకటి వచ్చేసి బ్లాగర్. సో ఇందులో వచ్చేసి మనకి వర్డ్ప్రెస్ అనేది బెస్ట్. సో వర్డ్ప్రెస్లో మనం ఒక వెబ్సైట్ తయారు చేయాలి, ఒక బ్లాగ్ తయారు చేయాలంటే మనకు కావాల్సింది డొమైన్ నేమ్ అండ్ అలాగే హోస్టింగ్. సో డొమైన్ నేమ్ వచ్చేసి మీరు గోడాడీలో కొనుక్కోవచ్చు, హోస్టింగ్ వచ్చేసి హోస్టింజర్లో లేదా బ్లూ హోస్ట్లో అయితే కొనుక్కోవచ్చు. సో వీటికి సంబంధించిన లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. సో మీకు వచ్చేసి ఇంతకుముందు నేను చెప్పినట్టు
2000 నుంచి 4000 రూపీస్ అయితే కావడం జరుగుతుంది. సో మీరు బ్లాగ్లో ఏం రాయాలి అనేది కూడా ఇంతకుముందే నేను చెప్పాను, మీ ఇంట్రెస్టు అంటే మీకు ఎందులో ఎక్కువ నాలెడ్జ్ ఉందనేది చూసుకోండి. అదేవిధంగా జనాలు దేన్ని ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు అనేది చూసుకోండి. సో ఈ వీడియో అయిపోయిన తర్వాత మన ఛానల్లోకి వెళ్ళి చూడండి, మీకు ఏనిచ్చి ఎలా సెలెక్ట్ చేసుకోవాలనే దానిపైన కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి, ఆ వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ అలాగే ఇప్పుడు మీకు డబ్బులు ఎలా వస్తాయి అనేది కూడా నేను మీకు ముందే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ యాడ్స్ అనేటివి మీకు కనిపిస్తాయి కదా, ఇంతకుముందు నేను చూపెట్టినట్టు యాడ్స్ ద్వారా మనకి ఏంటంటే డబ్బులు అనేటివి రావడం జరుగుతుంది. సో తర్వాత మనం ఏంది అంటే వన్స్ యాడ్స్ అండ్ అప్రూవల్ వచ్చిన తర్వాత మనం ట్రాఫిక్ అనేది రప్పించుకోవాలి. ట్రాఫిక్ రప్పించుకోవాలంటే కొద్దిగా మనం ఏంది అంటే ఆ పోస్టులని షేర్ చేయడం అండ్ అలాగే వాటికి ఎస్ఈఓ చేస్తే మనకి ట్రాఫిక్ అనేది రావడం జరుగుతుంది. సో ఇదంతా మీరు ఏంది అంటే జస్ట్ 1 మంత్లోనో లేదా 15 డేస్లోనో నేర్చుకోవడానికి ఉండదు. ఇది ఏంది అంటే ఒక ప్రాసెస్. మీరు ఏంది అంటే నేర్చుకున్న తర్వాత స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు, ముందు స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా మీరే నేర్చుకుంటారు. సో ఇదేంది అంటే ఒక థీరీ కాదు, ఇది ప్రాక్టికల్గా నేర్చుకోవాలి. కాబట్టి మీరు ఏంది అంటే ఫస్ట్ ఒక బ్లాగ్ స్టార్ట్ చేయండి. బ్లాగ్ స్టార్ట్ చేసిన తర్వాత స్టెప్ బై స్టెప్ మీకే అన్నీ అర్థమైపోతూ ఉంటాయి. సో ఒక 6 మంత్స్లో మీరు కూడా ఏంది అంటే నెలకి 10,000 రూపీస్ అయితే ఈజీగా ఎర్న్ చేసుకోవడానికి ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ నా హైయెస్ట్ ఎర్నింగ్ ప్రూఫ్ కూడా నేను మీకు చూపెడతాను. సో ఇది నా హైయెస్ట్ ఎర్నింగ్ ప్రూఫ్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. 1,116 డాలర్స్ అనేటివి ఒకసారి ఎర్న్ చేయడం జరిగింది. అండ్ అలాగే 914 డాలర్స్ ఎర్న్ చేయడం జరిగింది. అండ్ 35 డాలర్స్, 70 డాలర్స్ ఇలా ఎర్న్ అయితే చేయడం జరిగింది. సో ఇంతకుముందు నేను చూస్తుంది ఇప్పటిది అన్నట్టు. సో ఇది లైవ్. సో ఈ స్క్రీన్ షాట్ అనేది నేను ఏంది అంటే లాస్ట్ ఒక 2 మంత్స్ ముందు ఒక వీడియో కోసం నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాను. సో ఇది అప్పటిది, సో ఇది ఇప్పటిది అన్నట్టు. సో యావరేజ్గా అయితే మీరు ఈజీగా 10,000 నుంచి 50,000 రూపీస్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇది మీరు ఇంట్లో ఉండి మాత్రం చేసుకోవచ్చు. సో మీరు ఎటు బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు తెలుగులో చేసుకోవచ్చు, ఇంగ్లీష్లో చేసుకోవచ్చు, లేదా మీకు హిందీ వస్తే హిందీలో, మరాఠీ వస్తే మరాఠీలో, ఏ లాంగ్వేజ్లో అయినా సరే మీరు బ్లాగింగ్ అనేది చేసుకోవచ్చు. సో మీకున్న నాలెడ్జ్ని షేర్ చేసి మీరైతే డబ్బులు సంపాదించుకోవచ్చు. సో ఇది వీడియో గైస్. ఏమైనా డౌట్స్ ఉంటే అయితే కింద వాట్సాప్కి సంబంధించిన నంబర్ ఇస్తాను, వాట్సాప్లో మీరు నాతో చాట్ చేయొచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను మీకైతే చెప్తాను. సో ఇది వీడియో, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. జై హింద్, బాయ్ బాయ్.